ఏపి బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గత 5 ఏళ్లు అన్ని రంగాల్లో కుదేలైనటువంటి ఏపీకి కేంద్రం రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కార్తో అభివృద్ధి పరుగులు పడుతుందన్నారు. కేంద్ర కేబినెట్ కూర్పులో భాగంగా బీజేపీలో సామాన్య కార్యకర్తకు కూడా అవకాశం దక్కుతుందని పురందేశ్వరి అన్నారు. రాష్ట్రానికి దక్కుతున్న మంత్రి పదవులతో ఏపీ ప్రగతి పదంలో పయనిస్తోందంటున్న పురందేశ్వరితో మా ఢిల్లీ ప్రతినిధి కేఎస్ఆర్ ఫేస్ టు ఫేస్. హలో పురందేశ్వరి, మనతో ఉన్నారు ప్రస్తుతం. మేడం, కేంద్ర మంత్రివర్గ కూర్పుపై మీ అభిప్రాయం? చాలా బాగా జరిగిందండి. మాకు కూడా చాలా ఆనందం ఏంటంటే, మా రాష్ట్రానికి సంబంధించి పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని గుర్తించి టికెట్ ఇవ్వడం దగ్గర నుండి ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకోవడం వరకు కూడా ఇది ప్రతి ఒక్క కార్యకర్త స్వాగతించే విషయంగా నేను భావిస్తాను. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ నుంచి ఒక ఇద్దరు మంత్రులు వచ్చారు, అదేవిధంగా బీజేపీ నుంచి కూడా వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఈ మంత్రి పదవులు కానీ వీళ్ళ బాధ్యతలు ఉపయోగపడే అవకాశం ఉంది? కూటమిగా మేము ఉన్నటువంటి సందర్భంలో కూటమిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు తెలుగుదేశం వారు 2 పేర్లు ఇచ్చారు, వారిని మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి అంకిత భావంతో సేవ చేసినటువంటి కార్యకర్తను గుర్తించి ఇవాళ మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరున్నా సరే ప్రతి ఒక్క మంత్రి కూడా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలోకి వచ్చినటువంటి వారందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు. అది మాత్రమే కాకుండా ఏవైతే వనరులు రావాలో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధిగమించడానికి వీరందరూ కూడా తమ వంతు కృషి ఖచ్చితంగా. డబుల్ ఇంజన్ సర్కారు ఏపీకి ఎలా ఉపయోగపడబోతుంది? నేను ఇందాక చెప్పాను కదండి, అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ చాలా అవసరం. ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఇవాళ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి కుంటుబడిపోయిందో, రాష్ట్రం విస్మరింపుకు గురైందో, వాటన్నింటినీ కూడా అధిగమించుకుంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున వనరులు తెచ్చుకోవటం కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకునేటువంటి అవకాశం. మీరు లోక్సభ స్పీకర్ అవుతారు, మహిళా నారీ శక్తికి మోడీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి చర్చ బలంగా ఉంది మేడం. పురందేశ్వరి గారు, ఏపీకి లగినటువంటి ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడే అంశం. అటు కేంద్రంలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ డబుల్ ఇంజన్ సర్కారు ఖచ్చితంగా కూటమిగా ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం. ఇప్పుడు 2 NDA సర్కార్లు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తాము. అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్త ఉన్నటువంటి శ్రీనివాస వర్మని కేంద్ర మంత్రి చేయటం అనేది చాలా పరిణామం అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేస్తున్నారు. అయితే లోక్సభ స్పీకర్గా ఆమెని ఎంపిక చేస్తారనేటువంటి ఒక విస్తృతమైన ప్రచారం ఉంది. ఆ ప్రచారాన్ని ధృవీకరించేటువంటి పరిణామాలు కూడా ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిస్థితి, కానీ దానిపైన పురందేశ్వరి మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే ఆమె ఢిల్లీ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు కూడా ఒక ధీమాతో మాత్రం ఉన్నారు. ఖచ్చితంగా ఆమె మన మోడీ సర్కారు మహిళలకి పెద్ద ఎత్తున పీట వేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చేశారు, ఇప్పుడు 2014-15 కూడా సుమిత్రా మహాజన్ స్పీకర్గా చేశారు. సో ఈ 3వ దఫా మరొకసారి మహిళగా సీనియర్ నేత, అదేవిధంగా హిందీ ఇంగ్లీష్లోనూ అనర్గళంగా మాట్లాడగలిగి అనేక అంశాలపై స్పష్టమైన అవగాహన కానీ నాలెడ్జ్ ఉన్నటువంటి పురందేశ్వరి గతంలో ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆమెని లోక్సభ స్పీకర్గా ఎంపిక చేసే అవకాశం ఉందనేటువంటి ప్రచారం మాత్రం బలంగా ఉంది. దానికి ఆ ప్రచారానికి బలాన్ని చేకూర్చేటువంటి పరిణామాలు కూడా ఢిల్లీలో చోటు చేసుకుంటున్నాయి, కానీ పురందేశ్వరి మాత్రం దానిపైన కామెంట్ చేసేందుకు నిరాకరించారు. ఢిల్లీ నుంచి కెమెరామెన్ రాహుల్తో కలిసి శ్రీనివాస్, TV5.